పవన్ కళ్యాణ్ గారు రెండు నియోజకవర్గాలు ఓడిపోయారు. నిజంగా ఒక పక్క చాలా బాధగా ఉంది. అంటే ఆయనకి ఎలా గెలవాలో తెలియక కాదు, ఏ పద్ధతిలో వెళ్తే ఇప్పుడున్న రాజకీయ వ్యవస్థలో నిలదొక్కవచ్చు ఆయనకి తెలియక కాదు. అన్నీ తెలిసి ఓడిపోయిన ఒక గొప్ప వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు. ఎందుకంటే తను నమ్మిన సిద్ధాంతం కోసం, కేవలం మనలాంటి వాళ్ళ కోసం ఈరోజు పవన్ కళ్యాణ్ గారు లాంటి వ్యక్తి ఓడిపోవడం జరిగింది. నిజంగా అది చెప్పడానికి నాకెంతో బాధగా ఉంది, కానీ నిద్ర కూడా రావట్లేదు. నిజం చెప్పాలంటే అసలు కళ్ళ కూడా ఊహించలేదు. అంటే ఒక సీటైనా గెలుస్తాం అనుకున్నాం, కానీ ఆయన ఎందుకు ఓడిపోయాడు అని చెప్పి నిజంగా ఆలోచించుకుంటే అది ప్రజలది తప్పు ఎవరి తప్పు అని నేను చెప్పలేనులే, కానీ వాస్తవంగా జరిగిన పరిస్థితుల గురించి అయితే మీకు ఒకసారి ఎందుకో చెప్పాలనిపిస్తుంది. అందరికీ తెలిసిందే, కానీ పవన్ కళ్యాణ్ గారు నిజంగా చెప్పాలంటే తను పోరాట యాత్ర చేసుకుంటూ వెళ్తున్నారు. వెళ్తున్నప్పుడు ఒక పక్క నుంచి వైఎస్ఆర్సీపీ వాళ్ళు, అంటే టీఆర్ఎస్ పార్టీ ద్వారా, వాళ్ళ ద్వారా పొత్తు పెట్టుకుందాం, కలిసి పోటీ చేద్దాం అని చెప్పి వాళ్ళు సంకేతాలు పంపించడం, ఒక పక్క నుంచి టీడీపీ పార్టీ వాళ్ళు లాస్ట్ మినిట్ వరకు కూడా వాళ్ళు బతిలాడడం జరిగింది. 40 సీట్లు ఇస్తాం మీకు, 50 సీట్లు ఇస్తాం, కలిసి పోటీ చేద్దాం, విడిగా వద్దు, మీకు నష్టం మాకు నష్టం అని చెప్పినా సరే పవన్ కళ్యాణ్ గారు ఒక్కటే నమ్మారు. ఆయన, నేను జనాలకి అంటే ఇన్ని మంచి మాటలు చెప్పి ఈ రోజున మళ్ళీ నేను కూడా అందరిలాగే కమర్షియల్ పాలిటిక్స్ చేస్తే ఇప్పుడు వెళ్ళి మళ్ళీ పొత్తు పెట్టుకుంటే బాగోదు అని చెప్పి కేవలం ఆయన సంతోషాలని ఆయన ఆనందాలని వదులుకొని ఆయన పొత్తు పెట్టుకుని గనక ఈరోజు ఉండుంటే ఒక 20 సీట్లు 40-50 సీట్లు టీడీపీలో తీసుకున్నా లేదా వైఎస్ఆర్సీపీలో తీసుకున్నా 30 సీట్లు గెలిచినా ఈరోజు వేరేలాగా ఉండేది. డిప్యూటీ సీఎం తీసుకోవచ్చు లేదా అన్ని బాగుంటే సీఎం డిమాండ్ చేయొచ్చు. ఇట్లా అటువంటి పరిస్థితి నుంచి కూడా ఆయన అన్నీ తెలిసి కూడా ఈరోజు కేవలం మన కోసం ఓడిపోయారు. ఎందుకో తెలుసా? ఆయన ఇచ్చిన మాట ప్రకారం కొత్త తరం నాయకులకి, కష్టపడ్డ కార్యకర్తలకి టికెట్లు ఇస్తాను, నిన్ను నించో పెడతాను, మంచి ఆలోచన ఉన్న మీలాంటి నాయకులే సమాజానికి కావాలి అని చెప్పి ఎంతోమంది నాలాంటి మీలాంటి నాయకుల్ని బయట తీసుకొచ్చిన గొప్ప వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు. కేవలం ఈరోజు నిజంగా చూసుకోండి మీరు, ఆంధ్రప్రదేశ్లో మనం ఓడిపోయానులే కానీ ఎంతమంది కొత్త నాయకులు తయారయ్యారనేది మనం ఒక్కసారి ఆలోచించుకోవాలి. దాదాపుగా 30 నియోజకవర్గాల్లో దగ్గర 20,000 ఓట్లు పడ్డాయంటే అవన్నీ గౌరవప్రదంగా మనకి ఉందాగా వచ్చిన ఓట్లు. పవన్ కళ్యాణ్ గారు నిజంగా ఎమ్మెల్యే అభ్యర్థులకి సీట్ ఇచ్చే ముందు ఏమని చెప్పించారంటే, మీరు దయచేసి ఒక్క ఓటు పడకపోయినా మనకి బాధ లేదు, డబ్బులు పంచే విధానాన్ని మాత్రం మీరు జనాలకు అలవాటు చేయొద్దు అని చెప్పి మరీ ఇచ్చారు. అదే సిద్ధాంతానికి సాధ్యమైనంత వరకు చాలా నియోజకవర్గాల్లో మనం కట్టుబడి పనిచేశాం. సాధ్యమైనంత విధంగా మనం ఆ సిద్ధాంతాన్ని ముందుకు తీసుకెళ్ళాం. డబ్బులు లేకుండా రాజకీయం ఎలా చేయొచ్చో చేసి చూపెట్టాం. అలాగే జనాలు కూడా డబ్బులు తీసుకోకుండా, అంటే మన దగ్గర బయట ఎక్కడ తీసుకున్నా సరే వాళ్ళు మనకి మాత్రం నిస్వార్థంగా ఓటేశారు. అరే ఇలాంటి వ్యక్తులు సమాజానికి కావాలి. గెలవకపోవచ్చు, బహుశా ఒక నియోజకవర్గంలో మనకి గెలుపుకి కావాల్సిన ఓట్లు రాకపోవచ్చు, కానీ నైతికంగా మనం 30,000 మంది మనసును చూరగొన్నాం. వేరే వాళ్ళు డబ్బులు ఇచ్చినా సరే మనకి వాళ్ళు ఓటేశారంటే నిజంగా ఒకసారి ఆలోచించండి, అది మన గొప్ప విజయమే. అందుకని దయచేసి ఎవరు నిరుత్సాహానికి గురవద్దు, ఎవరు బెదిరింపులకి భయపడద్దు. ఏమీ లేని సిచ్యువేషన్లోనే మనం ఎంతో ఫైట్ చేసాం. ఈ రోజున మనకి ఇంత బలం ఉందని చెప్పి అర్థమవుతుంది. ఇంత బలంలో మన జోలికి ఎవరు వస్తారని చెప్పి నేను అనుకోను. ఒకవేళ వస్తే అది వాళ్ళ కర్మ. జన సైనికులం ఫస్ట్ నుంచి ఎలాగైతే యూనిటీగా ఉన్నామో అదే యూనిటీగా కంటిన్యూ అవుదాం. కేవలం నిజంగా చెప్పాలంటే పవన్ కళ్యాణ్ గారు ఈ రోజున ఈ పొజిషన్లో కూర్చున్నారంటే ఆయనకు అన్ని తెలియదు కాదు. ఈరోజు చాలామంది ఆయన్ని చాలా రకాలు మాట్లాడుతున్నారు. ఆయన అన్నీ తెలిసే ఈరోజు ఆయన నమ్మిన సిద్ధాంతానికి కట్టుబడి ఓడిపోయాడు తప్పితే గెలవడం తెలియక కాదు. ఇదొకటి ప్రతి ఒక్కరు ఆలోచించుకోవాలి. నిజం చెప్పాలంటే తెలంగాణ లాంటి ప్రాంతంలో కూడా ఆయన
ప్రచారానికి రాకున్న ప్రతి పార్లమెంట్ నియోజకవర్గం తిరక్కున్నా సరే ఎంపీ టికెట్ తీసుకొని నిజం చెప్పాలంటే ఇంట్లో కూర్చున్న వ్యక్తులకు కూడా, ముక్కు ముఖం తెలియని వ్యక్తులకు కూడా 10,000 ఓట్లు పట్టాయి. ఆంధ్రప్రదేశ్లో అంటే సింబల్ జనాల్లోకి బయటికి వెళ్ళిపోయింది. తెలంగాణలో ప్రచారం చేయకుండా కూర్చున్న వ్యక్తులకు కూడా 10,000 ఓట్లు పైన పట్టాయి. చూడండి ఒక్కసారి, అంటే ఆయన ప్రభావం ఏ విధంగా ఉంది సమాజంలో. అట్లాంటిది మన రాబోయే రోజుల్లో ఇంకా బలంగా గనక ఆయన సిద్ధాంతాలని బయటికి తీసుకుని వెళ్తే ఇంకా ఇంకా ఎంత బలంగా మనం ముందుకు రావచ్చు. అవును, మనం ఓడిపోయాం, లెక్కల పరంగా ఓడిపోయాలే కానీ నైతికంగా మనం జనాల మనసును చూరగొన్నాం. ఈరోజు నేను చాలామంది చూశాను నిజంగా, వైఎస్ఆర్సీపీ వాళ్ళు కూడా అరే పవన్ కళ్యాణ్ గెలిస్తే బాగుండు, వైఎస్ఆర్సీపీ నేను గెలవాలని కోరుకునేలే కానీ నాకు సంబంధించిన మిత్రులు కూడా చెప్పేది పవన్ కళ్యాణ్ ఓడిపోవాలని నేను కోరుకోలేదని చెప్పి చాలామంది చెప్పడం జరిగింది. వాళ్ళు కూడా చాలా బాధపడ్డారు. అంటే పవన్ కళ్యాణ్ గారు అంటే పక్క పార్టీలో కూడా వాళ్ళకు కూడా తెలుసు పవన్ కళ్యాణ్ గారు ఒక నిజాయితీ పరుడు, అరే ఇలాంటి వ్యక్తి ఉండాలి అని చెప్పి మనకు కూడా వైఎస్ఆర్సీపీ గెలిచినందుకు నిజంగా ఎక్కడ బాధ లేదు. కేవలం పవన్ కళ్యాణ్ గారు లాంటి వ్యక్తిని కూడా జనాలు గెలిపించుకోలేకపోయారే అనే ఒక చిన్న బాధ తప్పితే అంతకుమించి ఇంకేమీ లేదు. కానీ ఈరోజు ఒక్కసారి ప్రజలందరూ ఆలోచించుకుంటారు, ఇంకా బలంగా పనిచేయడానికి మనం ఎంత గట్టిగా దెబ్బ తగిలితే అంత బలంగా మనం పైకి లేచే నేచర్ ఉన్న కార్యకర్తలం. అందరం కూడా ఒక్కసారి మనం పిడికిలి బిగిలించి మునుపటిలాగే ఎలాగైతే మనం దూకుడుగా పనిచేసామో అదేవిధంగా ఇంతకుముందు మన బలమేంతో తెలియదు కానీ ఇప్పుడు దగ్గర దగ్గర 10 లక్షలు, 15 లక్షలు, 20 లక్షల ఓట్లు, ఎన్నో ఓట్లు పడ్డాయి కదా, వాళ్ళందరి సపోర్టు మనకుంటుంది, వాళ్ళందరూ మనసు మనం చురగొన్నాం. ఒక రోజున మన పార్టీ తుఫాన్లో కూడా మిగతా పార్టీలు కొట్టుకొని పోయే రోజు వస్తుంది. నమ్మి పనిచేద్దాం, నమ్మకంగా ముందుకెళ్దాం, అనుమానాలొద్దు, తప్పులేమనుంటే ఇంటర్నల్గా పార్టీ మీటింగ్లో మాట్లాడుకుందాం. దయచేసి సోషల్ మీడియా వేదికగా ఒకరినొకరు ఆరోపణలు చేసుకోకండి. అన్నీ తెలిసే కేవలం మన కోసం ఈరోజు పవన్ కళ్యాణ్ గారు ఓడిపోయారు, ఇది ఒకటి గుర్తుపెట్టుకోండి. టీడీపీ పార్టీతో లేదా వైఎస్ఆర్సీపీ పార్టీతో 30-40 సీట్లు తీసుకొని హాయిగా ఉండుంటే ఆయన ఈరోజు లగ్జరీగా కూర్చునేగలిగేవాడు, ఇలా ఇంతమంది సామాన్యుల్ని నాయకులుగా తయారు చేయగలిగేవాడు కాదు. 10 సంవత్సరాలు పట్టినాయి, 15 సంవత్సరాలు పట్టినాయి, కానీ నిజాయితీ గల నాయకుల్ని తయారు చేయాలని ఆయన ఫిక్స్ అయ్యాడు. అదేవిధంగా ఆయన ముందుకెళ్తున్నాడు, ఆయన బాటలోనే మనం నడుస్తున్నాం. బలంగా మనం కూడా ఒకరోజు గెలిచి చూపెడదాం. ఆ రోజు వరకు మనం ఫస్ట్లో ఏదైతే ఎలాగైతే మన ప్రయాణం స్టార్ట్ చేసామో అంతే బలంగా ఇంకా సినిమాల్లో 10 సంవత్సరాలు ఫ్లాప్లు ఉన్నప్పుడు కూడా మనం ఎప్పుడు ఏ రోజు బాధపడలేదు. ఆయన నమ్మి ఆయన వ్యక్తిత్వాన్ని నమ్మి ముందుకొచ్చాము. రాజకీయాల్లో కూడా అంతే, ఆయన గెలుస్తాడనో ఆయన దగ్గరికి రాలేదు, లేదా ఆయన గెలిచి ఏదో చేస్తాడనో మనకి ఆయన దగ్గర రాలేదు. ఆయన నమ్ముకున్న సిద్ధాంతం కోసం ప్రజలకు మంచి జరుగుతుందని చెప్పి నమ్మి మనం ఆయన దగ్గరికి వచ్చాం. అదే నమ్మకాన్ని రాబోయే రోజుల్లో కూడా అధ్యక్షుడు వారి మీద ఉంచి మనం మన పార్టీని ముందుకు తీసుకెళ్లాలని చెప్పి కోరుకుంటున్నాను. జై పవన్ కళ్యాణ్. ఏంటండి వీడియో నచ్చిందా? అయితే ఓ లైక్ వేసుకోండి, లేదంటే ఓ కామెంట్ చేయండి. ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.